హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐఈ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీవిద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. మెగా డిఎస్సికి వేలాయే, అది కూడా తెలంగాణకు సంబంధించి. మీరు చూస్తున్నారు, వరుసగా తెలంగాణ రాష్ట్రంలో గురుకుల ఫలితాలు విడుదలయ్యాయి, కానిస్టేబుల్ ఫలితాలు విడుదలయ్యాయి, గ్రూప్ 4 ఫలితాలు విడుదలయ్యాయి, మరియు నర్సింగ్ ఫలితాలు విడుదలయ్యాయి. వీరందరికీ కూడా మన ఛానల్ తరఫున, మన యాప్ తరఫున, మన పబ్లికేషన్ తరఫున ధన్యవాదాలు. మరి అందరి చూపు తెలంగాణ డిఎస్సి వైపు అన్న చిహ్నంగా అసెంబ్లీలో వరుస ప్రకటనలు, అది గవర్నర్ ప్రసంగం మొదలుకొని బడ్జెట్లో కూడా, మరి ఎన్నికల హామీలో కూడా ఈ యొక్క వర్గంపై, మన వర్గంపై, ఎందుకంటే ఇది పెద్ద వర్గం, దెబ్బతిన్న వర్గం కాబట్టి ప్రభుత్వ పెద్దలు దీనిపైన బాగా దృష్టిని సారించారు. మీరు అనుకోవచ్చు, మరి ఎప్పుడు, మరి ఏ రోజు జరుగుతుంది, టెట్ ఉంటుందా, డిఎస్సి ఉంటుందా అనేటువంటి అంశాలు మీకు తెలుసు. తెలంగాణకు సంబంధించి టీఎస్పిఎస్సి ప్రక్షాళన పూర్తయింది, మరియు అదే కాకుండా ఈ మంత్ ఎండింగ్లో కూడా మిగతా సభ్యుల నియామకం జరిగి, మరియు వరుసగా గ్రూప్ 1, గ్రూప్ 2, హెచ్డబ్ల్యూకి సంబంధించి వరుస క్యాలెండర్ ఇవ్వబోతున్నారు. మరి డిఎస్సి విషయానికి వస్తే ఏం వర్క్ జరగట్లేదు, మరి పరిస్థితి ఏంటి? బదిలీలు అలాగే ఉన్నాయి, ప్రమోషన్లు అలాగే ఉన్నాయి, విద్యాశాఖ మంత్రి అలాగే ఉన్నాడు. మరి అంటే ప్రభుత్వం ఆ పనిలోనే నిమగ్నమై ఉంది కాబట్టి పదే పదే ప్రకటనలు ఇచ్చేలా చేస్తుంది. మార్చి 31 వరకు తీసుకున్న ఖాళీల సంఖ్య 4,500+, గతంలో నోటిఫై చేసినటువంటి 9,000+, అంటే దాదాపు 14,000తో మనకు డిఎస్సి నోటిఫికేషన్ రాబోతుంది. ముందుగా టెట్ ఉంటుంది, తర్వాత డిఎస్సి ఉంటుంది. మరి ఈ డిఎస్సిలో బాగా గుర్తుపెట్టుకోవాలి, ఆర్ట్, క్రాఫ్ట్ మరియు స్పెషల్ ఎడ్యుకేషన్ మరియు పీఈటి ఖాళీలు, మరి మోడల్ స్కూల్ ఖాళీలు కూడా నింపబోతున్నారు. దయచేసి మిత్రులారా, తెలంగాణకు సంబంధించి ఇంకా మేల్కోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. మరియు డిఎస్సీఏ మీ లక్ష్యం అనుకున్నప్పుడు, ఎక్కువ పోస్టులు ఉన్నప్పుడు, ఎక్కువ సమయం ఉన్నప్పుడు, ఎక్కువ సమయం ఉన్నప్పుడే, మరి ఎక్కువ సిలబస్ కూడా ఉంది, ఎక్కువ కాంపిటీషన్ కూడా ఉంది, ఎక్కువ ఎదురుచూపులు ఉన్నాయి అనే విషయాన్ని మీరు బాగా గమనించాలి. ఎందుకంటే నిన్నటికి నిన్న ప్రకటన రావడంతో మన యాప్లోనే వేల సంఖ్యలో విద్యార్థులు విద్యార్థి పదాల కోర్సు పుస్తకాన్ని ఆర్డర్ ఇచ్చారు. అంటే ఒక న్యూస్ వచ్చినప్పుడు వెంటనే నిర్ణయానికి వచ్చి, ఒక న్యూస్ లేనప్పుడు సైలెంట్గా ఉండడం, ఇది కరెక్ట్ కాదు మిత్రులారా. ప్రభుత్వం ఈ పనిలో ఉంది, పకడ్బందీగా టెట్ ముందు పెట్టాలి, డిఎస్సి పెట్టాలి. జూన్ జూలై నెలలో డిఎస్సి పెట్టే ప్రణాళికలో ఉంది. ఇంకా ఏ విశ్వసనీయ సమాచారం తెలిసినా ముందుగా మీతోనే నేను షేర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంటాను. చివరికి నష్టపోయేది ఎలా, ఎవరయ్యా అంటే కేవలం ఒకే ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరయ్యా అంటే నోటిఫికేషన్ ఎప్పుడు అని ఆ తేదీ కోసం ఎదురు చూసే వ్యక్తి. కానీ తెలంగాణ డిఎస్సి అనేటువంటిది ఈసారి మామూలుగా ఉండబోదు. పేపర్ స్థాయి పెరిగింది, డెప్త్ పెరిగింది, సిలబస్ యొక్క స్థాయి పెరిగింది. మీకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, డిఎస్సి వస్తుంది, అది కూడా మెగా, అది కూడా అరకొర పోస్టులు కావు అనేటువంటి అంశం. మరి ఒక విషయం చెప్తాను, మంచి విషయం చెప్తాను, మీరు ఇది మీ జీవితంలో నర నరాల జీర్ణించుకుపోయే కథ చెప్తాను, మీరు ఖచ్చితంగా మీరు గుర్తు పెట్టుకుంటారు, దీన్ని ఉపయోగించుకుంటారు. ఒక గుర్రం, ప్రపంచంలోనే వేగంగా పరిగెత్తే గుర్రం, చాలా శిక్షణ ఇచ్చాడు తన ఓనర్, బాగా ఫుడ్ పెట్టాడు, శిక్షకులను పెట్టాడు, దాన్ని ఒలింపిక్స్ పంపించాడు. అది ఒలింపిక్స్లో ఉన్నటువంటి అన్ని రంగాల్లో బాగా పరిగెత్తి మొదటి స్థానాన్ని పొందింది. ఇంటికి వచ్చిన తర్వాత దాని యొక్క ఓనర్ దానిపైన ఒక బోర్డు రాసి పెట్టాడు, ప్రపంచంలోనే వేగంగా పరిగెత్తే గుర్రం ఇది అని. అప్పటి నుంచి దాన్ని అల్లారు ముద్దుగా పెంచడం మొదలు పెట్టాడు, శిక్షణ నుంచి తప్పించాడు, ఎవరొచ్చినా చూపించడం ప్రారంభించాడు. కానీ మళ్ళీ ఒలింపిక్స్ చూస్తా చూస్తానే మళ్ళీ ఒలింపిక్స్ వచ్చాయి, మళ్ళీ ఆ గుర్రాన్ని తీసుకెళ్లాడు, పరుగు పందెంలో నిలబెట్టాడు. కానీ ఆ గుర్రం చివరి స్థానంలో వచ్చింది, అవాక్కైపోయాడు. ఇంటికి వచ్చాడు, గుర్రాన్ని తీసుకొచ్చాడు, ఆ బోర్డు ప్లేస్లో దాన్ని రివర్స్ చేసి ఒక్కటి రాశాడు, గుర్రం కంటే ప్రపంచమే వేగంగా పరిగెడుతుంది. గతంలో ఏం రాశాడు, ప్రపంచంలోనే వేగంగా పరిగెత్తే గుర్రం అని రాశాడు, ఇప్పుడు మాత్రం గుర్రం కంటే ప్రపంచమే వేగంగా పరిగెడుతుంది. ఎవరైతే పోటీలో లేరో, శిక్షణలో లేరో, శిక్షణ నుంచి విరమించుకున్నారో, శిక్షణకు స్వస్తి చెప్పారో, చదువుకు దూరం అయ్యారో, మళ్ళీ వారు పోటీలో పాల్గొనాలంటే చివరి స్థానంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. మీకు తెలుసు, తెలంగాణ సిలబస్ అనేటువంటిది నార్మల్ విషయం కాదు, మీకు ముందే చెప్పాను, గతంలో కూడా చెప్పాను. ఎందుకంటే తెలంగాణ డిఎస్సిలో కంటెంట్ అందరూ కూడా లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్,
మ్యాథ్స్ ప్రాబ్లం ఉంటే మ్యాథ్స్ సంబంధించి ఆన్లైన్ కోర్సు తీసుకుంటున్నారు, మ్యాథ్స్ని కూడా కులాసాగా చేస్తూ ఉన్నారు. ఇంగ్లీష్ టఫ్ ఉంటే ఇంగ్లీష్ను నేర్చుకుంటున్నారు. మరి విజేతల మెంటాలిటీని ఎవరు కనిపెట్టలేరు, విజేతలను చదవకుండా ఆపలేరు మిత్రులారా. కాబట్టి నేను చెప్పేది జీకే కరెంట్ అఫైర్స్ మరియు విద్యా దృక్పథాలు. మీరు 2018 తీసుకుంటే విద్యా దృక్పథాలు అనేటువంటి చాలా మంది దెబ్బకొట్టింది, కానీ ఈసారి ఇంకా డెప్త్గా ఇచ్చాడు. 2018 పోలిస్తే ఇప్పుడు చూస్తే మన విద్యా దృక్పథాల సిలబస్ పేరుకు విద్యా దృక్పథాలు, లోపల చూస్తే సైకాలజీ, లోపల చూస్తే సోషియాలజీ, లోపల చూస్తే ICT, లోపల చూస్తే ఫిలాసఫీ. కాబట్టి ఇది ఇదో అన్ని సబ్జెక్టులు ఒక ఎత్తు, ఈ సబ్జెక్టు ఒక ఎత్తు. మరి దీనికి ఏం చదువుతున్నారు, ఎంతవరకు చదువుతున్నారు, ఎంత సిలబస్ అయిపోయింది, మరి ఇది కూడా ఆలోచించుకోవాలి కదా. మరి చదివింది డెప్త్గా చదువుతున్నారా, మరి ఎవరు చెప్పినా సరే ఇప్పుడున్న పరిస్థితిలో చదివైనా చెప్పాలి, ఓడిపోయినా రాసి చదివైనా చదవాలి. ఎందుకంటే మాకు డెప్త్ ఉంది కాబట్టి తెలుసు. డిప్టీ డిఓకు చెప్పి ఉన్నాం, HWOకు చెప్పి ఉన్నాం, ఫిలాసఫీ, సోషియాలజీ, సైకాలజీ, ICT అని చెప్పి ఉన్నాం. కాబట్టి ఆ డెప్త్ మీకు తెలియదు మిత్రులారా. కాబట్టి ఇప్పుడు ప్రారంభించిన డెప్త్గా చదవాలంటే ఆ ఒక్క సబ్జెక్ట్కే 2 నెలలు పడుతుంది. మీరు బాగా గమనించండి, మీరు మమ్మల్ని ఉపయోగించుకోండి విద్యా దృక్పథాలకు సంబంధించి, సైకాలజీకి సంబంధించి. మరి టెట్ రాసే వాళ్ళు ఎవరైనా ఉంటే టెట్కు సైకాలజీకి, మన గత మొన్న టెట్లో చూస్తే సైకాలజీ ఏ పుస్తకం నుంచి వచ్చాయి, ఎన్ని ఎగ్జాంపుల్స్ మన పుస్తకంలో ఉన్నాయి, ఎంత క్వాలిటీ పుస్తకం ఉంది, మరి ఎంత క్వాలిటీగా సింపుల్గా రాశాం. మరి విద్యా దృక్పథాలకు సంబంధించి కూడా మళ్ళీ చెప్తున్నాను, ఫ్రీగా ఎగ్జామ్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం. గతంలోనే స్టార్ట్ చేశాం, 20 టెస్టులు సిలబస్ ఇచ్చాము, అందరు కూడా రాశారు. కానీ మన యాప్లో యావరేజ్ చేసుకుంటే 10,000 మంది ఎట్ ఎ టైం క్లాస్ వింటుంటారు, 10,000 మంది ఎట్ ఎ టైం వింటుంటారు. మరి మీరు వింటున్నారా, చదువుతున్నారా, మీరు చదివే పుస్తకం డెప్త్గా ఉందా, అన్నీ కవర్ అయ్యాయా, మరి ఆలోచించుకోండి. చాలా డెప్త్, ఉద్యోగాలు పోగొట్టేటువంటి సబ్జెక్టు. 399కే పూర్తి విద్యా దృక్పథాల కోర్సు అందించడం జరుగుతుంది. మీరు క్లాసెస్ వినండి, మర్చిపోరు షార్ట్ కట్ టెక్నిక్స్, డెప్త్ ప్రతి పాయింట్, ఎందుకంటే మీకు తెలియదు డెప్త్. మరి దీనికి సంబంధించి పుస్తకం కూడా మన దగ్గర ఉంది, ఇది సమగ్రమైన పుస్తకం. అనేక పుస్తకాలు అన్నీ కూడా ఒక దగ్గర పెట్టి మళ్ళీ మీరు చదవాల్సిన అవసరం లేకుండా. మరియు దీంట్లో బిగ్ బ్యాంక్ అనేటువంటిది మన యాప్లో ఆన్లైన్ కోర్సులో ఉచితంగా 4,000 ప్రాక్టీస్ బిట్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఉచితంగా ప్రాక్టీస్ చేసుకోండి, మమ్మల్ని ఉపయోగించుకోండి, మాకు అవకాశం వచ్చింది. 2024 సంవత్సరం 2024లోనే ఉంది, 24 గంటలు కష్టపడండి అని. కాబట్టి 24 గంటలు కష్టపడితే 2024లోనే మీరు పాఠశాలలో ఉంటారు, పాఠశాలలు మీకోసం ఎదురు చూస్తున్నాయి. మీరు వెళ్ళకపోతే, మీరు నెగ్లెక్ట్ చేస్తే, మీరు ఓపికగా లేకపోతే, మీరు పుస్తకానికి దూరం అయితే, మీరు వెళ్ళకపోతే మీ మిత్రులను పాఠశాలకు పంపిస్తారు, ఇది జరగబోతుంది. కాబట్టి మీరెందుకు పాఠశాలకు వెళ్ళకూడదు, మీరెందుకు స్తబ్దంగా ఉన్నారు, మీరెందుకు నిలకడగా ఉన్నారు, మీరెందుకు చదవట్లేదు, మీకు ఇంకా ఎందుకు వెయిటింగ్? ముందు చదివిన వాడు ముందుంటాడు. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, లాస్ట్ ఇన్ లాస్ట్ అవుట్. కాబట్టి ప్రిపరేషన్ ఆపకండి, ప్రతిదీ డెప్త్గా చదవండి, ఇంట్రెస్టింగ్గా చదవండి, మన క్లాసులు వినండి. ఇప్పుడు వింటే టైం ఉంది, ఓపికగా వింటారు, భద్రంగా వింటారు, భద్రంగా నిక్షిప్తం చేసుకుంటారు. క్లాస్ వినాలి, పుస్తకం చదవాలి, వెంటనే ప్రాక్టీస్ బిట్ చేయాలి, డౌట్ ఉంటే యాప్లో మెసేజ్ పెట్టాలి. సైకాలజీ సంబంధించి కేవలం ఆర్థిక పరిస్థితి దృష్ట్యా 299 రూపాయలకే మనం ఇస్తున్నాం సైకాలజీ పూర్తి కోర్స్ ఈ వారం రోజులు మాత్రమే. మరి విద్యా దృక్పథాలకు సంబంధించి క్లాసులు అన్లాక్ చేస్తున్నాం. కాబట్టి దయచేసి ఈ సబ్జెక్టు పైన పట్టున్న వ్యక్తిగా మీరు లాస్ కాకూడదు అనే ఉద్దేశంతోనే ఈ వీడియో. వరుస నోటిఫికేషన్లు డేట్లు ఇవ్వబోతున్నారు, కాబట్టి ఆ జాబ్ క్యాలెండర్లో మనకి HWO తర్వాత DSC ఉండబోతుంది. కాబట్టి దయచేసి మిత్రులారా, అప్పుడు సమయం సరిపోదు, సమయం ఉన్నప్పుడు మేల్కోండి, సమయం లేనప్పుడు టైం వస్తే టైం ఉండదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో మీరందరూ కూడా అర్థం చేసుకుంటారు, క్లాసులు వింటారు, మెదడులో నిక్షిప్తం చేసుకుంటారు, ఏ ప్రశ్న వచ్చినా వదులుకోరు. 2018లో మన పుస్తకం ఎలా సంచలనం సృష్టించిందో అలా మీరు సంచలనం సృష్టించబోతున్నారు. మీకు అండగా మేముంటాం. మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, ఏ అనుమానం ఉన్నా మెసేజ్ పెట్టండి. ఆల్ ది బెస్ట్.